అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య, ఇనోదే హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను హెల్త్ చెకప్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ హెల్త్ చెకప్స్ అసలు ఎవరెవరు ఎందుకు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సాధారణంగా ఏజ్ని తీసుకుంటే బిలో 50, అబో 50 కింద డివైడ్ చేస్తే కనుక బిలో 50 ఇయర్స్ అంటే ఆరోగ్యవంతమైన మహిళలు 50 సంవత్సరాల లోపు ఉన్నారు అంటే 3 సంవత్సరాలకు ఒకసారి హెల్త్ చెకప్స్ చేయించుకోవచ్చు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ అన్నది కంపల్సరీగా చేయించుకోవడం మంచిది. సో ఆరోగ్యంగా ఉన్నారు అని ఎలా తెలుస్తుంది మనకి? సో వాళ్ళని చూడగానే వాళ్ళ గ్లోయింగ్ స్కిన్ ఉండడము, మంచి యాక్టివ్ మూడ్ ఉండడము, నార్మల్ వెయిట్లో ఉండడం అంటే బిఎంఐ 18-25 మధ్యలో ఉండడము, బాడీలో ఏ విధమైన పెయిన్ లేకుండా ఉండడము, రెగ్యులర్గా బౌల్ హ్యాబిట్స్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వడము, డైలీ మోషన్ అవ్వడము, యూరిన్ కలర్ నార్మల్గా ఉండడం అంటే పేల్ ఎల్లో కానీ లైట్ ఎల్లో కలర్లో ఉండడం కానీ, నెక్స్ట్ రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, మంచి నిద్ర ఉండడము, మంచి ఆకలి ఉండడము, ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యవంతమైన మహిళకు ఉండే లక్షణాలు అన్నమాట. వీటిలో ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇలాగే ఉంటుందిలే అని అనుకోకుండా ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం అన్నది మంచిది. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత హెల్త్ చెకప్స్లో ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు కదా, యూజువల్గా ఈ ప్యాకేజెస్లో ఏమేమి ఉంటాయి? ఎనీమియా ప్రొఫైల్ అంటే బ్లడ్ ఎంత ఉంది, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, డబ్ల్యూబీసీ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, నెక్స్ట్ బ్లడ్ షుగరు, మీరు ఏమైనా ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారా లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసిందా, నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఇంకొక ముఖ్యమైనది ప్యాప్స్మీర్ ఎగ్జామినేషన్. ఇవన్నీ కూడా యూజువల్గా హెల్త్ చెకప్స్లో ఆఫర్ చేసి టెస్ట్లు అన్నమాట. ఈ టెస్ట్లన్నీ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు, అంటే ఏదైనా ఉందేమో అని ఫస్ట్ డిటెక్ట్ చేయడానికి కావాల్సిన టెస్ట్లు అన్నమాట. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నెక్స్ట్ ప్రాపర్ స్పెసిఫిక్ టెస్ట్లకు వెళ్తారు లేదా డయాగ్నోస్టిక్ టెస్ట్లకు వెళ్తారనమాట. కానీ ఏ విధమైన ఇబ్బంది లేనప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నవి మటుకు ముందు చెప్పుకున్నాం కదా, 3 ఇయర్స్కి ఒకసారి బిలో 50 ఉన్నవాళ్ళు, ఇయర్లీ వన్స్ అబోవ్ 50 ఉన్నవాళ్ళు చేయించుకోవడం అన్నది మంచిది.